Hi friends, this is a circle drawing. This is a circle drawing. This is a step by step. This is a step by step. This is a circle drawing. மொதட்ல ஏம் மனோ தீம் பெட்டினு வரைஞ்சோச்சுனு இது நேச்சுரல் சீனரி ஆ மாதிரினு வரைஞ்சோச்சுனு ஏம் வரைஞ்சேமோ தானி முதல்ல அவுட்லைன் இச்சுக்கோங்களப்பா அதுதான் இப்படி வேஸ்டா உண்டி இப்படு இதி வரஞ்சியதி வச்சி லைட் ஹவுஸ் உண்டை மாதிரி வரஞ்சுதான் உண்டிப்பாம். முதட்டல பென்சில் வச்சி அவுட்லைன் வேச்தாயா தானி வணக பலாக் ச்கெச்சி யூஜ்ச் சேசி புள்ளுகா அவுட்லைன் ஏவாலப்பா
ఇప్పుడు బ్లాక్ అవుట్ లైన్ ఇచ్చాయి దాని వెనక కలర్ చేయవలప కలర్ చేయంగ పెన్సిల్ యూస్ చేసి మింట కలర్స్ నిండా మనం మనకు తగిన మరి డార్క్ లైట్ షేడ్ అట్లని మార్చి మనం ఇచ్చుకోవచ్చును. ఫస్ట్ కలర్ చేసేది ముందు అవుట్లైన్ పూరా మన ఒక కలర్ ఇచ్చేయమంట మొదట్లో దానికి అవుట్లైన్ వచ్చి డార్క్గా షేడ్ చేస్తుండవు. ఇప్పుడు అదిదా చేస్తూ ఉంది. ఓరంగంతా డార్క్ షేడ్ ఇచ్చాయే లోహం వచ్చి లైట్గా చేస్తా చాను లైట్గా చేస్తానే కలర్ వచ్చి అవుట్లైన్ డార్క్గా ఉండేదని నస తూకి ఇచ్చిన చూసేందుకు అందంగా ఉండుకో. ఇది ముడిచాయి. ఇప్పుడు నెక్స్ట్ దీనికి ఎట్లా చేస్తాం చూస్తాం. డ్రాయింగ్ వచ్చి ఎప్పుడుమే మనం కలరింగ్ బేస్ చేసి అందంగా అమంజేదిను నసలేకండదిను ఉందిపా దానికి కలరింగ్ బాగా అమంజుతానే డ్రాయింగ్ నాసా సూపర్గా ఉన్న చూసేందుకు. అదే మరి మన వరంజంగ ఇంటీరియర్లో వచ్చి బ్లాక్ అవుట్లైన్ అయితే ఇవ్వాలంట ముందే ఇచ్చిడోలప్ప కలర్ ఇచ్చినాక ఇస్తే మింట అది డార్క్గానే తెలీదు.
మన వేసే డ్రాయింగ్ వచ్చి ఆ సర్కిల్ వచ్చి బయట పోకుండ చూసుకుంటా చూసేందుకు అడగా ఉన్న ఆ సర్కిల్ డ్రాయింగ్ మాదిరి నాకు బాగా తెలుసు. ఇది షేడ్ చేయంగా ఒకే డైరెక్షన్లో ఉంటా బాగున్నాబా. దో డ్రాయింగ్ కంప్లీట్ అయిపోయా చూడండి.